మిజోరాంలో బీజేపీ ఆశలు అడియాశలు అయ్యేలా ఉన్నాయి. మిజో గడ్డపై పాగా వేయాలని చూసినా అక్కడి ఓటర్లు తిరస్కరించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ మిజో ఫ్రంట్ మధ్య టఫ్ ఫైట్ ఉందని, ఈసారి హంగ వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. మిజోరాంలో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఇటు కాంగ్రెస్ కు అటు మిజో నేషనల్ ఫ్రంట్ కు సరైన ఆధిక్యం వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ముందుగా భావించినట్లే ఇక్కడ కాంగ్రెస్ ఎంఎన్ఎఫ్ ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ కూడా అవే ఫలితాలను ప్రకటించాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని ప్రకటించాయి. రాష్ట్రంలో 40 అసెంబ్లీ స్థానాలు ఉండగా మెజారిటీ మార్కు 21 రావాల్సి ఉంది. రిపబ్లిక్ సీ ఓటర్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 14 నుంచి 18 సీట్లు వచ్చే అవకాశముంది. మిజో నేషనల్ ఫ్రంట్ కు 16 నుంచి 20, ఇతరులకు 3 నుంచి 10 స్థానాలు దక్కనున్నాయి. న్యూస్ ఎక్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 15, ఎంఎన్ఎఫ్ కు 19, ఇతరులు 6 స్థానాల్లో గెలవనున్నట్లు తెలిపింది. మిజోరంలో ప్రతి 2 దఫాలకు కాంగ్రెస్ మిజో నేషనల్ ఫ్రంట్ల మధ్య అధికార మార్పిడి జరుగుతూ ఉంటుంది. ఆనవాయితీ ప్రకారం కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుందా లేదా అన్నదానిపై వేచి చూడాలి. హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నందున ఇతరుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది.